హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నేను బ్లాంకెట్స్ బ్యాగ్ చూపిస్తాను. దీనికి చాలా పెద్ద బోర్డర్ కావాలి, అంటే గజిట్. అందుకని నేను కొంచెం ముందే ఒక పీస్ యాడ్ చేస్తున్నాను. దీని మెజర్మెంట్ వచ్చి మళ్ళీ చెప్తాను. చూడండి, ముందుగా దీనికి 18x22లో 2 pieces కావాలి. 18x22 2 pieces కట్ చేయండి. ఇది పైన కింద వచ్చే పీసెస్ అన్నమాట. పెద్ద బార్డర్ వచ్చేసి చుట్టూ వస్తుంది, అదే గజెట్. దీని మెజర్మెంట్ వచ్చి 13x79. 79 ఎలా వచ్చిందంటే, మెయిన్ పీస్కి అంటే 2 తీసుకున్నాం కదా, దానికి మిడిల్ నాచ్ పెట్టి ఆ మిడిల్ నాచ్ చుట్టూ చూస్తే ఎంత వస్తుందో అంత అన్నమాట. ఇప్పుడు వచ్చేసి గజెట్ని కింద పార్ట్కి యాడ్ చేస్తున్నాం. కరెక్ట్గా మిడిల్లో తీసుకొని చుట్టూ ఉన్న బార్డర్ని కింద పీస్కి యాడ్ చేయాలి. ఇలా చుట్టూ వస్తుంది. చూడండి, కొంచెం గ్యాప్ ఉంచాను, అక్కడ కుట్టలేదు. ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ముందుగానే చూసుకొని మార్కింగ్ పెట్టుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు స్టిచ్ వేయాలి. నాకు 1 inch ఎక్స్ట్రా వచ్చింది, కావున అది అవసరం లేదు కాబట్టి లోపలికి స్టిచ్ వేసాను. ఆ తర్వాత దాన్ని పీస్కి యాడ్ చేశాను. ఇలా మనం బార్డర్ ఎంత కావాలంటే అంతవరకు కుట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కింద పార్ట్కి బార్డర్ యాడ్ అయిపోయింది. తర్వాత చుట్టూ వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను. ఆ టేప్ అని కూడా అంటారు, ఇది సిల్క్ టేప్. పైపింగ్ అంటే ప్లాస్టిక్ పైపింగ్ వస్తుంది, అది కాదు, సిల్క్ టేప్. ఇలా సిల్క్ టేప్ వేసాను. చూస్తున్నారా, ఇది ముందుగానే వేయండి. బ్యాగ్ వే కంప్లీట్ అయ్యాక కూడా వేయచ్చు, కానీ అంత నీట్గా రాదు, కష్టమవుతుంది బ్యాగ్ పట్టుకోవడానికి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి బ్యాగ్ పట్టుకోవడం కష్టమవుతుంది. తర్వాత వచ్చేసి పై పట్టు కూడా ముందుగానే మిడిల్ నాచెస్ పెట్టుకోండి. 3 sides మాత్రమే జిప్ కుట్టాలి పై పార్ట్కి వచ్చేసి. చూడండి, పై పార్ట్కి జిప్ 3 sides కుట్టాను. చూస్తున్నారా, ఇలా 3 sides కుట్టాక దానికి కూడా పైపింగ్ వేయాలి. ఒకసారి చూడండి జిప్ ఎలా పెట్టాను. ఇలా పెట్టి కుట్టాలి. తర్వాత వచ్చేసి దానికి కూడా పైపింగ్ వేయాలి. పైపింగ్ మీ ఇష్టం, ఎలానా వేసుకోవచ్చు, అంటే ఎవరికి ఎలా నచ్చితే అలా, చేతి వాటం ఎలా ఉంటే అలా వేస్తారు. చూసారు కదా, పైప్ పార్ట్కి కూడా పైపింగ్ వేసాను. తర్వాత జిప్పుకు మిడిల్ నాచ్ ఉంటుంది కదా, ఆ మిడిల్లో కింద బార్డర్ నాచ్కి అంటే 2 markings కరెక్ట్గా చూసుకొని కలపాలి. పైన జిప్ యాడ్ అయింది కావున కింద జిప్ చుట్టూ బార్డర్ అంటే గజెట్కి యాడ్ అవుతుంది, అప్పుడు చుట్టూ క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా, బార్డర్కి పై పీస్ యాడింగ్ అన్నమాట. నేను ఇప్పుడు జిప్ను తీసేసి కుడుతున్నాను. ఆల్రెడీ ఒకసారి యాడింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మెజర్మెంట్ తప్పపోదు, బ్యాగ్ కరెక్ట్గానే వస్తుంది. తర్వాత వచ్చేసి రన్నర్స్ ఎక్కించుకోవాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్ అయింది 3 sides. తర్వాత అలా ఓపెన్లో ఉన్న బార్డర్ని పై పీస్ని యాడ్ చేయాలి. దీంట్లో కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కరెక్ట్గా పట్టుకొని 2 సమానంగా చేసుకొని కట్ చేసి కుట్టేయాలి. చూసారా, దీనికి కూడా కింద వైపు జిప్పుకి పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈజీగా పైపింగ్ వేయడం వస్తుంది. అదే బ్యాగ్ కంప్లీట్గా కుట్టాక పైపింగ్ వేయాలంటే చాలా కష్టమవుతుంది, అందుకని నేను ముందుగానే పైపింగ్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి పై పార్ట్కి బార్డర్కి యాడింగ్ అయిన ప్లేస్లో కూడా పైపింగ్ వేయాలి, అప్పుడు పైది ఇలా వస్తుంది. చూసారా, బ్యాగ్ కంప్లీట్ అయింది. మనకు అవసరం లేకుంటే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద బ్యాగ్. ఎగ్జాంపుల్గా నా దగ్గర
ఒక 3 బ్లాంకెట్స్ ఉన్నాయి, అవి పెట్టి చూపిస్తున్నా. చూడండి ఇంకా పడతాయి కానీ నేను పెట్టలేదు. ఇలా దుమ్ము పట్టకుండా ఉండడానికి ఈ బ్యాగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పిల్లోస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.